ముఖ్యంగా మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించిన కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప మరెడ్డి గారికి, అలానే మన కావలి సంబంధించిన వైసీపీ నాయకులైనటువంటి మణిమల సుకుమారెడ్డి గారికి, తర్వాత మన శివకుమార్ రెడ్డి అన్న గారికి, తర్వాత కన్నమలపూడి నారాయణ అన్న గారికి, తర్వాత కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారికి, తర్వాత మా 8వ వార్డు సంబంధించి మొగల్ రహీం బేగ్ గారు, షావూర్ హమీద్ గారు, తర్వాత మన నల్లూరు రమేష్ అన్న గారు, దాని తర్వాత హుమాయన్ బేగ్ గారు, తర్వాత నాగాచారి గారు, తర్వాత జమ్ము గారు, తర్వాత గయాజ్ భాయ్ గారు, ఇలా సంబంధించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రాష్ట్రంలో జగనన్న నవరత్నం అనే కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సమర్థవంతంగా తీసుకుంటూ, ప్రతి పథకాన్ని ఎంతో ప్రెస్టేజ్గా తీసుకొని, ప్రతి ఒక్క పథకం అర్హులకు అందాలన్న కాంక్షతో ఆయన సక్సెస్ఫుల్గా దూసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈరోజు పేద విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలన్న తపంతో ఈరోజు 1 నుంచి 6 తరగతి దాకా పెట్టడం ఎంతో హర్షణీయం. ఎందుకంటే మా బిడ్డలు కూడా, నా కొడుకు కానీ కూతురు కానీ, ఇంగ్లీష్ మీడియం మున్సిపల్ స్కూల్లోని చదువుకొని, ఈరోజు 2016లోనే ఏపీపీఎస్సీలో రాసి నా కొడుకు ఈరోజు అసిస్టెంట్ ఇంజనీరు నెల్లూరు కార్పొరేషన్ అయ్యాడంటే అది ఇంగ్లీష్ మీడియం వల్లే. దాని తర్వాత మా అమ్మాయి ఈరోజు సిటీఎస్ లాంటి పెద్ద కంపెనీలు జాబ్ వచ్చిందంటే ఇంగ్లీష్ మీడియం వల్లే. అలాంటి ఇంగ్లీష్ మీడియం అనేది ఎంతో అవసరం. దాన్ని ఈరోజు ఏదేదో వక్రీకరించి చెప్పడం ఎంత మాత్రం సబబు కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి నవరత్న అమలు కోసం ఆయన పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే ఆయన బాటలోనే మన కావలిలో నవశకం కొత్త శకాన్ని ఈరోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పూజించారు. ఎందుకంటే కావలి చరిత్రలో 2వసారి ఎమ్మెల్యే అయింది ఒక కలికి ఆనంద్ రెడ్డి గారు. ఆ చరిత్రను మళ్ళీ తిరగరాసింది ఒక రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఈ 6 నెలల్లో నేను చూస్తూనే ఉన్నాను. ప్రతిరోజు నేను వాట్సాప్, ఫేస్బుక్ లో అన్ని చూస్తున్నాను. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మొక్కవని దీక్షతోటి తను 2వసారి గెలిపించినందుకు కృతజ్ఞతగా, మొన్న వర్షాలు పడ్డప్పుడు చూశాను, ప్రతి చెరువును పోయి పరిశీలించారు ఆయన. ఆ చెరువులో ఉన్న నీటిని కూడా తీసుకొని ఆయన తాగుతున్నారంటే ఆయన యొక్క తపన రైతు కళ్ళలో ఆనందం చూడాలి. సామాన్య ప్రజలకు అన్ని ఫలాలు అందించాలని, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని స్వయంగా ఉండి పర్యవేక్షిస్తూ అధికారులకి అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేయడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. నేను కూడా నా వార్డులో నన్ను ఒక నాయకుడు కాకుండా ఒక శ్రామికుడిగా, ఒక కార్యకర్తగా నన్ను గుర్తించమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను ఎల్లవేళ పార్టీ ఏ కార్యక్రమం అప్పచెప్పినా కూడా ఒక కార్యకర్తలాగా, ఒక సైనికుడిలాగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వయంగా నా చేతులతో గీసినటువంటి ఈ చిత్రాన్ని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి నేను అందిస్తున్నాను. నా కళ్ళ నుంచి జారువారిన ఒక ఇది చిన్న పెయింటింగ్ సార్. ఇది నేను మామూలుగా ఆర్టిస్ట్ స్వతహాగా నేను సొంతంగా గీసుకున్నాను. మీకు ఇవ్వాలన్న ఇదితోటి దీన్ని జాగ్రత్తగా మీరు మీ హాల్లోనే ఎక్కడైనా పెడతారని.